వెల్కమ్ బ్యాక్ టు తుపాకీ ఫిల్మీ. బాడీ షేమింగ్ అనేది ఆడవాళ్ళు ఎక్కువగా ఎదుర్కొనే అవమానం. అందులోను సినీ ఇండస్ట్రీలో ఉన్న వారికి అది మరీ ఎక్కువ. ఇప్పుడంటే హీరోయిన్లంతా నాజుగా తయారయ్యారు, కానీ అప్పట్లో హీరోయిన్లలో చాలా మంది బద్దుగుమ్మలు ఉండేవారు. అలాంటి వారు తెరపై కనపడితే ప్రేక్షకులు ఇలలు వేస్తారు, కానీ నిజంగా ఎదురొస్తే మాత్రం కొంటగా మాట్లాడకుండా ఉండలేరు. సినిమా షూటింగ్ స్పాట్ లో కూడా అలాంటి కామెంట్లు వారు ఎదుర్కొంటారు. సరిగ్గా అలాంటి పరిస్థితే తనకు చాలా సార్లు ఎదురైందని అంటున్నారు అలనాటి అందాల తార మాజీ హీరోయిన్ రవీన టండన్. ప్రధానంగా తన తొడల గురించే అందరూ చర్చించుకునే వారని, థండర్ టాయ్స్ అనే నిక్ నేమ్ తో పిలిచే వారని చెబుతున్నారు రవీన. తాజాగా ఆమె ఓ ఇంటర్వ్యూలో ఈ విషయాలు బయటపెట్టారు. 16.5 ఏళ్లకే తను సినీ రంగంలోకి వచ్చానని, ఆ టైంలో టీనేజ్ లో ఉన్న తను కాస్త ఎక్కువ బరువుతో ఉండేదానని చెప్పారు రవీన. అలా బరువు ఎక్కువగా ఉండడం వల్ల తన కాళ్ళు తొడలు లావుగా ఉండేవని, అయితే సినిమాలో అవకాశాలకు అది తనకు అడ్వాంటేజ్ గా మారిందని చెప్పారేమో, కానీ రియల్ లైఫ్ లో మాత్రం తను బాడీ షేమింగ్ ఎదుర్కోవాల్సి వచ్చిందని అంటున్నారు. చాలా మంది తనను థై క్వీన్, తొడల రాణి అని పిలిచేవారన్నారు. బరువు తగ్గేందుకు తానేమి ప్రత్యేక ప్రయత్నాలు చేయలేదన్నారు. అప్పట్లో రవీన టండన్ సెక్సీ హీరోయిన్ గా సినిమాలో రాణించారు. షార్ట్ డ్రెస్సుల్లో కేక పుట్టించారు, డాన్స్ తో అదరగొట్టారు. ఇప్పటికీ ఆమె పాటలు, డాన్సులు సినీ ప్రియుల్ని అలరిస్తుంటాయి. ప్రస్తుతం రవీన వయసు 48 ఏళ్లు. గతంలో ఎప్పుడూ ఆమె బాడీ షేమింగ్ గురించి మాట్లాడలేదు. కనీసం తాను ఫేమ్ లో ఉన్నప్పుడు కూడా ఎప్పుడు ఎక్కడ చెప్పలేదు, కానీ ఇప్పుడేమో దాన్ని బయట పెట్టారు. అయితే అలాంటి బాడీ షేమింగ్ కామెంట్స్ ను తను సరదాగానే తీసుకుంటున్నానన్నారు. వాస్తవానికి అప్పట్లో సినిమా మెగాజిన్స్ హీరోయిన్లను చాలా ఇబ్బంది పెట్టేవని అన్నారు రవీన. మెగాజిన్స్ లో వచ్చే గాసిప్స్ తోనే తాము ఎక్కువగా బాధపడేవాళ్ళమని చెప్పారు. థండర్ థాయ్స్ అనే నిక్ నేమ్ ని కూడా ఇన్నాళ్లకు బయట పెట్టారు రవీన టండన్. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.